ఐదారేళ్లుగా ఏమాత్రం ఊరటనివ్వని వ్యవసాయ ప్రతికూలతలు, మార్కెట్ మోసాలతో మామిడి రైతులు విసిగిపోయారు. నమ్మకం లేని, గిట్టుబాటు కాని తోటలు పెంచడం వృధానే అనే నిర్ణయానికి వచ్చిన కృష్ణా జిల్లా రైతులు ఆప్యాయంగా పెంచుకున్న మామిడి చెట్లను అడ్డంగా నరికేస్తున్నారు. కొత్త రాష్ట్రంలో స్థిరాస్తి రంగం ఆకర్షించడం కావచ్చు, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేద్దామనే భావన కావచ్చు, ఫలరాజ్యం దూరం కావడం ఇబ్బందికర పరిణామమే. మొన్నటి వరకు కోయిల కుహుకుహు రాగాలకు వేదికలై నోరూరించే మామిళ్లను రాష్ట్ర ప్రజలకు అందించిన పచ్చని తోటలివి. ఐదేళ్లుగా కష్టనష్టాలను భరిస్తున్న కృష్ణాజిల్లా మామిడి రైతులు ఆర్థిక ఒడిదుడుకులకు ఉక్కిరిబిక్కిరై కొడ్డలికి పనిచెప్పారు. ఎకరాల్లోని తోటలను వరుసగా నేలకూల్చారు. ఈ దృశ్యాలు చూసిన వాళ్లకి హఠాత్తుగా చెట్లను నరకాల్సిన అగత్యం ఎందుకొచ్చిందనే ప్రశ్న మామిడిరు చెరిగిన ప్రతిమదిలో మెదులుతోంది. దీనికి కారణాలు అనేకం. మార్కెట్ దగ, ప్రతికూల వాతావరణం, విజృంభించిన చీడలు, కొరవడిన ఉద్యానవన శాఖ సహకారం, అక్కరుకురాని మామిడి పరిశోధనా క్షేత్రం పరిశోధనలు, దక్కని గిట్టుబాటు ధరలు, ముసుగుమోసాలతో రెట్టింపైన ఆర్థిక ఇబ్బందులు రైతన్న కూర్చోన్న కొమ్మనే నరుక్కునేలా పరిస్థితుల్లోకి నెట్టేశాయి. చేష్టలు డిగిన సర్కారు మామిడి రైతుల సమస్యలను పరిష్కరించకపో పోవడం వల్ల భావితరాలకు మధుర ఫలాలు దూరమయ్యే కాలం దాపురించింది. వచ్చే ఐదారేళ్లలో రాష్ట్రంలో మామిడి తోటలు మాయమయ్యే ప్రమాదముందని బాధిత రైతులు హెచ్చరిస్తున్నారు. ప్రతి సంవత్సరం మామిడి తోటకి 5,000 పెట్టుబడి పెడితే కనీసం 10,000 రావట్లేదు. దాన్ని గవర్నమెంట్ ఎవరు పట్టించుకోలేదు. కనీసం కాయలు వేస్తే మార్కెట్ తోకెళ్తే 20,000 మార్కెట్ 5,000 తెస్తున్నారు. ముసుగు వ్యాపారాలు రైతు చాలా ఇబ్బందులు ఉన్నాడు. దానివల్ల మాడి తోట నరికేసుకొని అమ్మేసుకొని ఏదో ఒకటి వేసుకుందాం ఉద్దేశంతో మాడి తోటలో నరికేస్తున్నాం. ఇప్పటికైనా గవర్నమెంట్ పట్టించుకోకపోతే ఇక జీవితంలో మాడికాయ దొరకండి. ఎవరైనా ఏదైనా గవర్నమెంట్ ఆలోచించి రైతులకి న్యాయం జరపాలని కోరుతున్నాం. వాతావరణ ప్రతికూలతలతో వాయిదాపడ్డ ఋతువులు, అకాల వర్షాలు, మంచు తీవ్రతకు చెట్లు సకాలంలో చిగురించకపోవడం, పూతకోసం ఖరీదైన మందులు భారీగా పిచికారీ చేయడం, తేనెమంచు పురుగుల విజృంభణ కాపునకు అవరోధాలవుతున్నాయి. ఒకవేళ పిందె నిలిచినా కాయముదిరే సమయంలో గాలివానలు తోటలను దెబ్బతీస్తున్నాయి. సర్కారీ వాతావరణ బీమా పథకం సంస్థలకే తప్ప రైతును ఆదుకోకపోవడం వల్ల నష్టాల నుంచి తేరుకోలేక సతమతమవుతున్నారు మామిడి రైతులు. గతిలేక ఏళ్ల తరబడి ప్రాణప్రదంగా పెంచిన తోటలను నరికేయాల్సిన దుస్థితి. ఇదే పరంపర కొనసాగితే నోరూరించే నూజివీడు మామిడి దూరం కావడం ఖాయమని రైతులు తెగేసి చెబుతున్నారు. గత 5 సంవత్సరాల నుంచే మామిడి తోటల మీద రైతుకి ఒక్క రూపాయి ఆదాయం రావట్లేదు. దీనికి ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు రావట్లేదు. మా దగ్గర 3 కిలోమీటర్లో మామిడి పరిశోధన కేంద్రం ఉంది. అక్కడ ఉన్న శాస్త్రవేత్తలు గ్రామాలకు వచ్చి మరి మామిడి తోటలో ముడ్డు పెట్టి ఏ విధంగా నివారణ చేయాలి, మరి లేకపోతే మామిడి తోటను ఏ విధంగా కాసే విధంగా చేయాలని చెప్పి, ఇంకా మంగు ఇవన్నీ రకరకాల ఇవన్నీ ఉన్నాయి. అక్కడ ఉన్న సలహాలు రైతాంగానికి రావటం లేదు. మరి ఇంకా ఎక్కడైనా మామిడి తోట రైతాంగం బతకాలన్నా, మామిడికాయలు ఉండాలన్నా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మామిడి రైతాంగం తరఫున కోరుతా ఉన్నాం. మరి మామిడి తోటలు 5 సంవత్సరాలు బట్టి అనుకూలించట్లేదు. కాతే మంగు అట్లా రేటు ఉండట్లేదు. మరి దాని వలన మేము మామిడి తోటలు నరికేసుకున్నాం. బీమా పథకం అని పెట్టారు గవర్నమెంట్, దాని వలన ఏమీ రైతుకు అనేది రావట్లేదు. కంపెనీలకు అందుతుంది కానీ రైతుకు అనేది ఏమీ అందట్లేదు. మరి రైతు అనేది నట్టపోవాలని మామిడి తోటలు నరికేసుకుంటున్నాం. మాకు దారుణంగా ఉంది. ఇప్పుడు మామిడికాయ 4 సంవత్సరాలు పోతే మామిడికాయ అనేది దొరకదు. మామిడి తోటల్లో గత 3 సంవత్సరాల నుంచి రైతుకి రూపాయి ఆదాయం లేకుండా పోయింది. ఇన్సూరెన్స్ పెట్టారు కానీ అది కమ్మీ లాభం కోసమే కానీ రైతులకి అందుబాటులో లేదు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మామిడి పరిశోధనా కేంద్రాన్ని నూజివేళ్లు కల్పించారు కానీ ఇక్కడ రైతులకు వచ్చేవాడు ఏం ఉపయోగం లేకుండా పోయింది. అందువలన మాకు రైతులకి ఏం గిట్టుబాటు లేదు. మామిడి తోటలు అరికేస్తాం. ఒకవేళ అన్ని సవాళ్లను ఎదురీది స్థానిక నున్న మార్కెట్కు తరలించిన మామిళ్లకైనా మంచి ధర దక్కుతుందా అంటే అది కల్లా. ముసుగు మోసాలు, ధరను కమిటీలకు బదులు ఉత్తరాదిశేట్లు నిర్ణయించడం వల్ల గిట్టుబాటు ధర దక్కడం గగనమవుతోంది. ఏ రకంగా చూసినా నిలువుదోపిడీకి గురవుతున్నామని గ్రహించిన మామిడి రైతులు తోటలకు క్రమంగా దూరమవుతున్నారు. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి రూపాయి ఆదాయం లేదండి. కింద ముందు లేతను, పై ముందు కొడతాను. మాకు శాస్త్రవేత్తలు ఎవరు కూడా మా దగ్గరికి వచ్చి దానికి సూచనలు సమాచారాలు ఏమి చెప్పట్లేదండి. మేము నరికేద్దామని డిసైడ్ అయ్యామండి. మేము
సాగిరి బెడతలు కానీ ముందు కట్టలు ఇవన్నీ వేస్తున్నావు కాసినా నీకు రేట్ ఉంటున్నా. వాతావరణం ఏముందంటే పూత పూసాక వాన పడుతుంది, వాన పడిన వల్ల నీకు బంక మూడ వల్లే మసి బట్టి కాయ నిలవట్లా కోసుకుపోతే టన్ను 5,000 6,000 అట్లా వేస్తున్నారు. మరి అందుకే తీసేస్తున్నామండి. కొత్త రాష్ట్రంలో స్థిరాస్తి దందా పుంజుకుంటున్న తరుణంలో వ్యవసాయ భూములను రక్షించాల్సిన అవసరం ఉంది. శాస్త్ర సాంకేతిక పరిశోధనలకు రైతుకు అందించేలా ప్రభుత్వం చొరవ చూపాలి. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మార్కెట్ సదుపాయాలు, నిల్వ వసతులు కల్పించుకుంటే మామిడి తోటల మనుగడ అసాధ్యం. ఈ విషయాన్ని విస్మరిస్తే మామిడి తోటలు నరికేసిన రైతుల స్ఫూర్తినే మిగతా రైతులు అనుసరించడం మరెంతో దూరం లేదు.